కేజ్రీవాల్ స్టైల్. ఈ వీడియోలో నేను సోప్ ప్రిపేర్ చేసుకుంటున్నా, హోమ్ మేడ్ సోపు. ఇది సోప్ బేస్. సోప్ బేస్ కూడా గోట్ మిల్క్ అన్నమాట. గోట్ మిల్క్ సోప్ బేసు చాలా బాగుంటుంది. చాలా అంటే మంచిగా నురగొస్తుంది కూడా, ట్రాన్స్పరెంట్ కాకుండా. ఇట్లా గోట్ మిల్క్ అయితే కొంచెం బాగుంటుందని తెప్పించుకున్నాను. లాస్ట్ టైం అయితే వాడాను, అంటే ఎవరో చెప్పడం కాదు, మనం వాడి చూస్తే తెలుస్తుంది కదా. దాన్ని బట్టి నేను దాన్ని వాడి చూసి దానికన్నా ఇది బెటర్ అని దీన్ని వాడుతున్నాను. ఇప్పుడు ఇది వేసుకున్నాం. రెండు సోపుల కోసం తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇది కట్ చేసి పెట్టుకున్నా చిన్న చిన్న ముక్కలుగా. ఇదైతే అలాగే ఉంచేస్తున్నాను ఇంకొక సోప్ కోసం. ఇదైతే ఒక సోపు తీసుకున్నాను. మరి చూద్దాం ప్రాసెస్ ఎలా చేద్దాం ఏమని చూపిస్తాను. పసుపు అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అదే దేంతో చేద్దామంటే కొంచెం పసుపు, నేను శనగపిండి రైస్ ఫ్లోర్తో అయితే చేస్తాను. చూడండి, ఒక 1 టేబుల్ స్పూన్ అయితే వేసాను శనగపిండి. ఇంకా కొంచెం దీంతో రైస్ ఫ్లోర్ కూడా వేస్తాను. యాక్చువల్లీ మనం ఫేస్కి ఫేస్ ప్యాకు లేకపోతే ఫేస్ మసాజ్ అవి చేసుకుంటూ ఉంటాం కదా, ఇలాగ చేయడం వల్ల స్క్రబ్బింగ్ అవుతుంది, స్కిన్ కూడా ఏమైనా డెడ్ సెల్స్ అంతా ఉంటే క్లియర్ అయిపోయేసి బాగా మంచిగా స్కిన్ ఎక్స్ఫోలియేట్ చేస్తుంది, స్కిన్ మంచిగా స్మూత్ సపోర్ట్ చేసి గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది. అందుకోసమని నేను దీంతో చేస్తున్నా. సోప్ అంటే మనకు ఒక స్మెల్ ఉండాలి కదా, స్మెల్ ఉంటేనే సోప్ అనుకుంటాం కదా. సోపు వాడుతున్నా అంటే మంచిగా వాసన రావాలనుకుంటా ఉంటాం కదా, కాబట్టి దానికోసం నేను లాస్ట్ టైం చేసినప్పుడు కూడా వాడాను, ఇప్పుడు కూడా వాడుతున్నాను. ఇది చూసారా, కొంచెం చాలా మంచి స్మెల్ వస్తుంది. అసలు ఇది ఈ స్మెల్ చూస్తేనే ఒక డివైన్ ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. నేను ఎసెన్షియల్ ఆయిల్ కూడా తెప్పించాను, కానీ లెవెండర్ ఎసెన్షియల్ ఆయిల్ తెప్పించాను. నాకు అంత పెద్దగా ఆ స్మెల్ కూడా నచ్చలేదు, ఆ వాసన నాకు. దానికన్నా ఇది చాలా బాగా అంటే చాలా బాగా నచ్చింది. అసలు అక్కడ స్నానం చేస్తుంటే ఇక్కడ దాకా ఇంట్లో దాకా స్మెల్ వస్తుంది తెలుసా దీంతో. ఇంకా చూడండి, కొంచెం ఒక 4-5 డ్రాప్స్ అయితే వేసాను నేను బాదం ఆయిల్. ఇది బాదం ఆయిల్ అయితే వేసాను. నెక్స్ట్ చెప్తా నేను స్మెల్ ఫ్లేవర్ కోసం. అయితే ఎసెన్షియల్ ఆయిల్ నా దగ్గర లావెండర్ ఉందండి, లావెండర్ ఉంది, కానీ నాకు ఎందుకో అంత పెద్దగా సాటిస్ఫై అవ్వలేదు నేను దాంతో. నేను చూపిస్తాను మీకు. పచ్చికర్పూరం అయితే ప్రతి దానిలో నేను కామన్గా వాడతాను, చాలా మంచిది స్కిన్కి, చాలా మంచిది. ఏమైనా స్కిన్ ఇష్యూ ఏమైనా ఉన్నా కూడా పోతుంది, మంచి స్మెల్ ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట, ఒక డివైన్ ఫీలింగ్ వస్తుంటుంది. కొంచెం చూడండి, ఇంత చిన్న ముక్క, ఇంత చిన్న ముక్క ఇప్పుడు వేసాను, మళ్ళీ వేస్తున్నాను. ఎక్కువ అవసరం కూడా, చిన్న ముక్క బాగా చేతితోటి నలిపేస్తే చాలా పొడి పొడి అయిపోతుంది. ఇప్పుడు మనం దీనిలోకి ఏమంటే వాటర్ ఇది కలుపుకోవడానికి మాత్రమే వేయాలి, ఎక్కువ వేయకూడదు వాటరు. ఆ వేసే వాటర్ కూడా ఏంటంటే మినరల్ వాటరే వేసుకోవాలి, అది కలవడానికి మాత్రమే వాటర్. ఇది మళ్ళీ చెప్తున్నా నేను, పసుపు ఇంట్లోనే తయారు చేస్తే నేను హోమ్ మేడ్ అంటే పసుపు కొమ్ములు తెచ్చి ఇంట్లోనే నేను బయట అసలు మిషన్ దగ్గర ఎత్తుకుపోయి కొట్టించుకొని వచ్చినా కానీ దాంట్లో కారము కలుస్తుంది, కారం ఉంటుందని చెప్పేసి నేను అందుకని మిల్లుకి కూడా తీసుకెళ్ళలేదు. ఇంట్లోనే మిక్సీ కొట్టేసి పట్టుకున్నా నేను. 1 హాఫ్ కేజీ దాకా పసుపు తయారు చేసుకున్నా, మా అమ్మ పసుపు కొమ్మలు తెచ్చింది ఊర్లో నుంచి, దాంతో తయారు చేసుకున్న పసుపు అన్నమాట. ఓ మేడ్ ఒక సెకండ్, ఇది కలుపుకోవడం కోసం మాత్రమే వాటర్ వేసాను, ఎక్కువ వాటర్ వేయకూడదు. మళ్ళీ ఎక్కువ వాటర్ వేసామంటే మెత్తగా అయిపోతాయి, గట్టిపడవు సోపులు. బాగా ఇదంతా మిక్స్ అయ్యేటట్టు ఉండలు లేకుండా కలుపుకుని వేసేయాలి. రైస్ ఫ్లోరు, పసుపు, శనగపిండి ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసాను. పచ్చికర్పూరం వేసాను, బాదం ఆయిల్ వేసాను. ఇంకోటి నేను ఫ్లేవర్ కోసం ఆ పౌడర్ చూపిస్తాను, కానీ పేరు అయితే చెప్పనండి, ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను, వీడియో కూడా చేశాను దాని గురించి.
నేను ఎలాంటి ఎసెన్స్ ఆయిల్ వాడలేదు ఇందులోకి. దానికన్నా ఇది చాలా చాలా అంటే చాలా బోల్డ్ అంత స్మెల్ ఉన్న, ఎంత మంచి సువాసన వస్తుందో దాంతో. అసలు అక్కడ స్నానం చేస్తుంటే ఇక్కడ దాకా స్మెల్ వస్తుంది అన్నమాట. ఇంకా మరి లేట్ లేకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్కి అయితే వాటర్ పెట్టుకునేసాను నేను ఆల్రెడీ, నీళ్ళు కూడా బాగా మరిగిపోయాయి. ఇప్పుడు సోప్ బేస్ ఇందులో పెట్టేసుకుందాం. చూపించాను కదా ఇందాక, ఇది గోట్ మిల్క్ సోప్ బేస్ అన్నమాట. కరుగుతుంది, కరగనిచ్చి మిక్స్ చేసేసుకుందాం అందులోకి. చూడండి ఎంత బాగా, అసలు బాగా థిక్గా, అసలు చూస్తుంటే కొబ్బరి పాలులాగా ఉంది. అసలు బాగా కరిగినేద్దాము. నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి ఒక చేతితోటి ఫోను ఒక చేతితోటి చేస్తున్నాను ఇది, అందుకోసం అది కదులుతా ఉంది, పట్టుకోవడానికి లేదు నాకు, అలా మూవ్ అయిపోతూ ఉంది. చూడండి టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో, బాగుంది కదా, ట్రాన్స్పరెంట్ కన్నా గోట్ మిల్క్ బాగుంది. గోట్ మిల్క్ తీసుకునేటప్పుడు చూసి తీసుకోవాలి. కెమికల్ ఫ్రీ ఉండేది చూసి తీసుకోవాలన్నమాట. కరిగిపోయింది, ఇంకా మనకి ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు ఇది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆపేసి దీన్ని తీసుకెళ్ళిపోదాం. ఇది కూడా మనం ఇందులోకి యాడ్ చేసేసుకుందాము, లేట్ లేకుండా. లేట్ చేసామనుకోండి మళ్ళా థిక్ అయిపోతుంది, గడ్డగట్టిపోతుంది. చూడండి ఏ కలర్లో వచ్చేసిందో, చాలా అస్సలు ఇందాక ఎల్లో ఉంది, ఇప్పుడు చూస్తే రెడ్గా వచ్చేసింది కదండి. బాగుందా, ఎలా ఉందో చూడండి, చూడడానికి కలరు ఎర్రగా వచ్చేసింది కదా. ఇప్పుడైతే మనం, నేను నా దగ్గర మౌల్డ్స్ కూడా ఉన్నాయి కానీ నేను మౌల్డ్స్లో వేయకుండా కప్పులో వేస్తాను. ఇందాక ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా, కప్పు దీంట్లోనే వేస్తున్నా నేను. అంటే కొంచెం మౌల్డ్స్ కన్నా ఇది నాకు కొంచెం పెద్దగా అనిపించింది. మరీ సోపు చిన్నగా వస్తే చేతిలో కూడా అసలు నాకు కొంచెం చేతికి నిండుకుంటేనే బాగుంటుంది వాడుకోవడానికి అనిపిస్తుంది, అందుకని ఇందులో వేసుకుంటున్నా. ఇది మొత్తం ఇప్పుడు ఇందులో ఒక నీట్గా ఊడ్ చేసి వేసేస్తాను. ఇదో ఇదే గిన్నెలోకి ఇంకా ఇంకొంచెం వేస్తాను నేను, ఇంకొక సోపు చేసుకుందామని. రెండు సోపులు చేస్తున్నాను, పర్లేదు సోపే కదా, దానిలోకి వేసినా ఏం కాదు. బాగా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తే బాగా తొందరగా కరిగిపోతుంది, లేదు మీరు పీల్ చేసుకున్నా కూడా పీల్ చేసుకోవచ్చు. నేను పీలేందుకు ఇట్లా కూడా కరుగుతుంది కదని చెప్పి ఇలా కట్ చేసుకున్నాను. ఈ
ఇప్పుడు దీంట్లోకి ఏమేమి వేస్తానో ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను మీకు నేను. ఇది ఏ బేస్ తోటి చేస్తాను అనేది, బేస్ అంటే ఇది సోప్ బేస్ అండి, సోప్ బేసు, ఇది గోట్ మిల్క్ అండి. దీంట్లోకి వేసి ఇంగ్రీడియంట్ ఏమి వేస్తాను చూపిస్తాను. ఇందాకలాగానే కొంచెం చిన్నగా ఈ సైజు పచ్చకర్పూరం ఇది ఇందులో వేసేద్దాము. పచ్చకర్పూరం వేసాను, నలిపేసాను. అలాగే కొంచెం లిటిల్ బిట్ అంతే, ఆ మాత్రం బాదం ఆయిల్ వేస్తున్నా. స్కిన్ మాయిశ్చరైజింగ్ చేస్తుందండి, స్కిన్ మాయిశ్చరైజింగ్ చేస్తుంది, స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది, స్కిన్ ట్యాన్ ఉంటే ట్యాన్ రిమూవ్ చేస్తుంది, రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది, బాగుంటుందనేసి తెప్పించాను నేను. కొంచెం వేసాను, మీ దగ్గర లేదంటే కొబ్బరి నూనె అయినా వేసుకోవచ్చు. అంటే మంచి స్మెల్ కోసము, అదే చెప్పాను కదా ఇందాక, ఎసెన్షియల్ ఆయిల్ ఉంది కానీ నాకు అది నచ్చలేదు ఎందుకో, అందుకోసం నేను దీనే వాడుతున్నాను. ఇదైతే నాకు చాలా నచ్చింది చూడండి, పౌడరు కొంచెం లిటిల్ బిట్ అంటే లిటిల్ బిట్, చాలా స్మెల్ వస్తుంది, ఎంత సువాసనో, అందుకని నేను ఇది వాడుతున్నాను. నేను స్కిన్కి ఫేస్కి అంటే ఫేస్ కూడా నేనే పౌడర్ తయారు చేసుకున్నాను, దానిలో కూడా ఇది వేసుకొని వాడుతున్నాను అన్నమాట. చాలా బాగుంటుంది స్మెల్లు, అది ఏందని అయితే నేను చెప్పలేదు, ఎందుకంటే ఇంకొక వీడియోలో ఉంది, అది చూడండి. ఒకవేళ తెలుసుకోవాలంటే నాకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఇప్పుడు దీనిలో కొంచెం వేస్తున్న రైస్ ఫ్లోర్ అయితే ఎక్కువ కాదు, ఎందుకంటే కొంచెం స్క్రబ్బింగ్ లాగా యూజ్ అవుతుంది కాబట్టి. చూడండి కొంచెమే వేస్తున్నా, ఒక పావు టేబుల్ స్పూన్ అనుకోండి. ఇదేమో, ఇది కూడా మంచి ఫ్లేవర్ ఉందండి, చూసారా టూ కలర్ కనపడుతుంది కదా మీకు ఇందులో. ఇదేంటంటే ఆరెంజ్ పీల్ పౌడర్ ఉంటుంది కదా, అది నేను ఇంట్లోనే తయారు చేశాను ఆరెంజ్ తొక్కలతోటి. అది సమ్ కొంచెము బీట్రూట్ పౌడర్, బీట్రూట్ కూడా నేను ఇంట్లోనే ఎండబెట్టి మిక్సీ పెట్టి తయారు చేశాను ఆ చేతితోటి, అదనమాట. ఈ రెండు మిక్స్ చేశాను, దీన్ని వాడుతున్నాను. లాస్ట్ టైం కూడా వాడాను, బాగుంది నాకు, బాగా అనిపించింది, అందుకనే ఇప్పుడు అదొకటి ఇది ఒకటి సోపు రెండు సోపులు చేస్తున్నాను కదా, ఇది వాడుతున్నాను. ఇంకొంచెం వేస్తున్నా, ఇంకా చాలా మాత్రము. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి, చాలా కాదు కొద్దిగానే వాటర్ వేసి కలిపేసుకుందాం. చూడండి కలిపేశాను, ఈ మాత్రం ఉంటే చాలా కన్సిస్టెన్సీ, ఇంతకన్నా గట్టిగా అవద్దు, ఇంతకన్నా పలసగా అవద్దు. నేను సోప్ బేసు ఎంత తీసుకున్నానో చూపిస్తాను చూడండి. ఇది తీసుకున్నాను అంటే 95% మనం సోప్ బేస్ తీసుకుంటే, ఒక 5% మనం ఇది తీసుకుంటే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ కాకుండా అయితే చూసుకోవాలి. ఓకేనండి, మరి మనం దీన్ని డబుల్ బాయిలింగ్ చేసుకుందాం, చేసుకొని దాన్ని కూడా మిక్స్ చేసుకుందాం. వాటర్ అయితే బాగా మరుగుతుంది, ఇప్పుడు దీనిలో పెట్టేద్దాం. లో ఫ్లేమ్లో పెట్టైనా చేసుకోవచ్చు, కొంచెం తగ్గించి, ఎందుకంటే మరీ ఎక్కువ మరగాల్సిన అవసరం అయితే లేదు, మనకు కరిగితే సరిపోతుంది అంతే. కరగడం కోసమే కానీ ఎక్కువ మరగాలనే ఉద్దేశం అయితే కాదు. ఇదే చెప్పాను కదా కదులుతూ ఉంది, ఒక చేతితోటి ఫోను ఒక చేతితోటి కలబెడుతున్నాను కాబట్టి అలా మూవ్ అవుతూ ఉంది.
ఇంకొంచెం కరగాల. టూ సోప్స్ మాత్రమే చేస్తాను నేను ఇప్పుడు మౌల్డ్లో. ఎందుకేనంటే సైజ్ అయితే బాగు, అంటే చూడడానికైతే మాత్రం డిజైన్ బాగుందండి. ఫ్లవర్ డిజైను, ఆర్ట్ ఆర్ట్ షేప్ ఉన్నాయి, కానీ డిజైన్ కాదు కదా ఇంపార్టెంట్. అది చేతిలో చాలా చిన్నగా ఉంటుంది, వాడుకునేటప్పుడు జారిపి పడిపోవడం అట్లా జరుగుతుంది. అందుకని ఇంకొంచెం పెద్ద సైజు కావాలని చెప్పేసి నేను మామూలు కప్పులో వేసుకుంటున్నా. మీరు మా ఊళ్ళు ఉన్నాయి వేసుకోవచ్చు, నా దగ్గర కూడా ఉంది కానీ నేను అందుకే వాడలేదన్నమాట. కొంచెం పెద్ద సైజు వాడు కావాలని. ఇప్పుడు కరిగిపోయింది, దాన్ని యాడ్ చేసేసుకున్నాను అందులోకి. మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా ఆ మిక్స్ అయితే ఇందులోకి యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు కలిపిస్తాం దాన్ని బాగా కలిసేలాగా. లేట్ చేసినామంటే మళ్ళీ గడ్డగట్టిపోతుంది. చూడండి ఎలా వచ్చింది కలర్. ఇది కొంచెం అంటే ఏమంటాము బ్రౌన్ లాగా వచ్చింది కదా, మెంత్ కలర్ అంటాం కదా అట్లా మెంత్ కలర్ లాగా వచ్చింది. ఇప్పుడు ఆపేసి మనం ఏదైతే తీసుకెళ్ళి అందులో పోసేసుకుందాము. దీంట్లోనే దేనిలో అయితే ఇందాక మనం కలిపాం దానిలోనే వేసుకుంటాను. ఇక్కడే పెట్టాను పక్కనే, ఇందులో వేసేసుకుందాం. మళ్ళీ తీసుకెళ్దాం కావాలంటే అక్కడికి, ఎందుకంటే లేట్ చేస్తే మళ్ళీ గడ్డగట్టిపోతుంది. చాలా మంచిగా అదే స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఉండేది కూడా ఇందులో పూడ్చి వేసేస్తాను. చూడండి ఇలా అయితే ఉన్నాయి. ఇది చూసారా ఇందాకే కదా జస్ట్, ఇది ఎంత ఒక 15 నిమిషాలు అయింది అంతే. ఇప్పుడు చూడండి అప్పుడే ఇది గట్టి పడిపోయింది. అంటే మేబీ ఒక 1 hour 1.5 hour ఇలా ఉంటే చాలు. మనం రూమ్ టెంపరేచర్లో పెట్టినా మంచిగా బాగా గడ్డగట్టిపోతాయి, ఫ్రిడ్జ్లోనే అవసరం లేదు. మీరు పెట్టుకుంటే పెట్టుకోండి, నో ప్రాబ్లం. కానీ బాగా అయితే చూడండి మీ ముందేగా మంచిగా గడ్డగట్టుకోయి, మెత్తగా అయితే ఏమి ఉండవు. ఇది కూడా అంతే. మరి ఒక 1 hour తర్వాత అయితే నేను చూపిస్తాను మళ్ళీ మీకు, దీన్ని ఎలా వచ్చాయి ఏమనేది, దాని ఫీడ్బ్యాక్ కూడా ఇస్తాను నేను మీకు ఎలా ఉంది ఏమనేది. వచ్చాయి. కాకపోతే ఇప్పుడున్న టాస్క్ అలా ఒకటే, ఏంటంటే సిలికాన్ కప్స్ అనుకో కింద బట్టి ఇట్లా నొక్కితే కింద కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే పైకి వచ్చేస్తాయి, ఇవి రాదు. నేను దీనికి ఆయిల్ కూడా ఏం వేయలేదు, ఇప్పుడు తీయడమే ఉండేది వీటితోటి వర్క్ అంతా టాస్క్. ఇది కూడా చూడండి చాలా బాగా వచ్చేసాయి. ఏమాత్రం నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదు, బయట ఉంచాను. చాలా బాగా అయితే ఉన్నాయి కానీ ఇంక ఇప్పుడు తీయడమే ఉండేది. మరి చూద్దాము, ట్రై చేస్తాను ఒకసారి తీయడానికి. జస్ట్ ఇలా పెట్టి అలా అన్నాను అంతే, వచ్చేసాయి. ఏం చాలా ఈజీగా వచ్చే, కష్టంగా అవుతాయేమనుకున్నా. చూసారా చాలా అయితే బాగా వచ్చాయి. ఇది కూడా ఇది స్టీల్ గిన్నె కదా కాబట్టి కింద అలా వచ్చింది. ఇది అసలు చూడండి ఎంత స్మూత్గా చాలా బాగా వచ్చింది చూడండి. ఇది గాజు బౌల్ వేసాను కదా, ఇది చాలా బాగా వచ్చింది. ఇది స్టీల్ గిన్నె కదా కింద ఉండింది, ఇది కూడా ఏం లేదు, తుడిచేస్తే పోతుంది అన్నమాట. చాలా బాగా అయితే వచ్చాయండి సూప్స్, మంచిగా ఉన్నాయి. స్మెల్ కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. నేను మీకు కావాలంటే ఇది చూపిస్తాను, రొగ్గు కూడా చూపిస్తాను వాష్ చేస్తూ కూడా.